దానివల్ల నన్ను వదిలయ్యా, వాళ్ళ ప్రాణాలు తీస్తా, వాళ్ళ బయకులు ఏడేస్తా. ఉందయ్యా, నువ్వు మాట్లాడకుండా పడుకు. అమ్మా ఏమిటి గాయాలు పడవేరా, ఏమైంది? ఏం జరిగింది బాబు? నా కత్తి యుద్ధం ఎందుకు నేర్పలేదయ్యా? కత్తి యుద్ధమా? అవును, కత్తి తిప్పటం చేతగాక ఈవేళ ఆ దుర్మార్గుడి చేతిలో దెబ్బలు తిరగటమే కాదు అవమానింపబడ్డాను కూడా అయ్యా. ఎవరా దుర్మార్గుడు? రణమల్లు సేనాపతి. రణమల్లుడా? నరూప రాక్షసుడు. వాడి పగ పాము పగ. వాడికి భయపడ్డవేంటి? ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పవలసింది వాడు ఒక్కడికే కాదు, వాడి వెనకాల ఉన్న అధికార మదోన్మత్తులు అందరికీ గుణపాఠం నేర్పాలి. అందుకే ఖడ్గ విద్యా నైపుణ్యం సంపాదించడం అవసరం. అవును, మన సరిహద్దులో ఉన్న అవంతి రాజ్యంలో ఖడ్గ విద్యాశాల ఉన్నది. కానీ ఎందుకు ఆ సందేహం? అది శత్రు రాజ్యం. శత్రు రాజ్యమే కానివ్వండి, మిత్ర రాజ్యమే కానివ్వండి, నాకిప్పుడు కావలసింది ఖడ్గ విద్యాగురు. అతను ఎవరో చెప్పండి అయ్యా, ఈ క్షణమే బయలుదేరి వెళ్తాను. మన మిత్రుడే ఖడ్గవరం, కత్తిసాములో సాటి లేని మేటి. అతనికి ఒక లేఖ రాసిస్తాను. నిన్ను విడిచి నేను ఉండలేను, నీతో కూడా నన్ను తీసుకువెళ్ళు. పిచ్చిదా, నువ్వు కూడా నాతో పాటే వస్తే ఇక్కడ అయ్యకు తోడెవరు? నువ్వు దిగులు పడవు, విద్య పూర్తయిన తక్షణమే రెక్కలు కట్టుకుని వాళ్ళను. వెయ్యి కళ్ళతో నీకోసం ఎదురు చూస్తుంటాను, తొందరగా రావాలి. అలాగే. ఇదిగో నాయన, ఆశీర్వదించండి అయ్యా. నీ ఆశయం తప్పగా నెరవేరుతుంది బాబు.